బంగారం ధరలు కొత్త మైలురాయిని తాకాయి ఇరవై నాలుగు క్యారెట్ల ధర అరవై ఐదు వేలకు చేరింది మరి గోల్డ్ ధర ఇక్కడితో ఆగుతుందా బంగారం ధరలు ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాయి రోజు రోజుకు పై పైకి వెళ్తున్నాయి గానీ దిగి రావడం లేదు ఇప్పుడు గోల్డ్ కొత్త మైల్ స్టోన్ ను చేరుకుంది గతేడాది అరవై వేల రూపాయలు దాటితే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అరవై ఐదు వేలకు చేరుకుంది దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల మేలిమి స్పాట్ గోల్డ్ ధర మంగళవారం ఒక్క రోజే ఎనిమిది వందల రూపాయల మేర పెరిగి అరవై ఐదు వేలకు చేరుకుంది అది ట్రేడింగ్ సేషన్ లో అరవై నాలుగు వేల రెండు వందల వద్ద ముగిసింది వెండి సైతం కేజీ తొమ్మిది వందల రూపాయల మేర పెరిగి డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందలకు చేరుకుంది అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ప్రభావంతోనే దేశీయంగా పసిడి ధరలకు రెక్కలొచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర రెండు వేల వంద డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతోంది ఔన్స్ వెండి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది డాలర్లుగా కొనసాగుతోంది అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గి జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తోందన్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు పెట్టుబడుల్ని మరలిస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు బంగారం ఇలాగే పరుగులు పెడితే సామాన్యుడి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు